కరోనా సృష్టించిన మారణ హోమం మర్చిపోకముందే ఇప్పుడు మరో ప్రమాదం మార్బర్గ్ వైరస్ రూపంలో విరుచుకుపడుతోంది. ఆఫ్రికన్ కంట్రీ అయిన రువాండాలో ఇప్పుడు మార్బర్గ్ వైరస్ విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారి పడి 15 మంది మరణించగా వందలాది మంది దీని బారిన పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ వైరస్ను మొదటిసారి 1961 జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో కనుగొన్నారు. మార్బర్గ్ వైరస్ బారిన పడిన బాధితుల కళ్ళ నుంచి రక్తస్రావం అవుతూ ఉండడంతో దీనిని బ్లీడింగ్ ఐ వైరస్ అని పిలుస్తున్నారు. మానవ రక్తనాళాలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇది మొదట గబ్బిళాల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని పేర్కొంది. బ్లీడింగ్ ఐ వైరస్ సోకిన వ్యక్తికి 2 నుంచి 21 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ముందుగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, విపరీతమైన అలసట, శరీర నొప్పులు, కండరాల నొప్పులు బాధిస్తాయి. ఆ తర్వాత అతిసారం, వాంతులు, దురద, దద్దుర్లు, ముక్కు, పంటి చిగుళ్ళు, కళ్ళు, నోరు, చెవుల నుంచి రక్తస్రావం అవుతూ ప్రాణాంతకంగా మారుతుంది. కరోనా కంటే ఇది ప్రమాదకరమని పలు నివేదికలు చెబుతూ ఉండడంతో కరోనా మాదిరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.